పాతా ఇళ్ళకు సున్నాలేసి ఇండ్ల డబ్బులు లేపుకున్నటువంటి కరప్షన్ కింగ్స్ కాంగ్రెస్. నిన్న వేదిక పైనటువంటి కాంగ్రెస్ నాయకులంతా అది ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ కాంగ్రెస్ పార్టీ. అసలు ఈ కరప్షన్ అనే పదం డిక్షనరీలో పుట్టిందంటే అది కాంగ్రెస్ నుంచి పుట్టిందని చెప్పి సందర్భం తెలియజేస్తాం. చాలా సార్లు చెప్తాం, భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి మీద కార్ల కుంభకోణం, ఆకాశంలో అగస్త కుంభకోణం, అంతరిక్షంలో 2G స్కామ్, వరుస పెట్టి స్కామ్లే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఒక బెయిల్ పార్టీ. ఆంధ్ర మీద ఒక 20-30 మంది నాయకులు, ముఖ్య నాయకులను తీసుకుంటే వారంతా కూడా బెయిల్ మీద వచ్చారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇన్ని కార్యక్రమాలు చేసి, ఇంత దొంగతనం చేసి, దొంగలకు దొంగ, మహా దొంగ, గజ దొంగ, స్టువర్టుపురం దొంగలను ముంచిపోయాడు. మీరంతా మీ సాక్షిగా 50 లక్షల రూపాయలు పట్టుబడ్డ చూసిరు. అట్లాంటి వ్యక్తి ఈయన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద, మా యొక్క పథకాల మీద మాట్లాడుతున్నాడు. సిగ్గు శరం ఉంటే నువ్వు మాట్లాడే మాటలని నువ్వు ముగ్గురు మీద ఉమ్ముకుంటే నీ మీద పడ్డట్లే. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు సూటిగా, కాళేశ్వరం ప్రాజెక్టుకు 100 కోట్లు పెట్టి మీరు కాదు, పోదు, రాదు, రాలేవు నీళ్లు అన్నారు. ఇది వరల్డ్ లార్జెస్ట్ అండ్ బిగ్గెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ స్కీమ్ ఏదైనా ఉందంటే అది కాళేశ్వరం ప్రాజెక్ట్. అట్లాంటి ప్రాజెక్టుకు 100 కోట్లు ఖర్చు పెట్టి యావత్ తెలంగాణలో 1 కోటి ఎకరాలకు ప్రతి నియోగానికి 100,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని జైలు పంపుతారా? మిషన్ కాకతీయ ద్వారా ప్రతి చెరువులలో పూడికలు తీసి ఇలా మన గ్రామాల్లో ప్రతి గ్రామంలో బోర్లలో నీళ్లు పైకి వచ్చినందుకు కేసీఆర్ గారిని జైలు పంపుతారా? మిషన్ భగీరథ ద్వారా ఇవాళ రేవంత్ రెడ్డితో సహా ప్రతి వ్యక్తికి కాంగ్రెస్ బీజేపీ టీడీపీ టీఆర్ఎస్ తేడా లేకుండా యావత్ తెలంగాణలో ప్రతి ఇంటికి నల్లదిత్తే నీళ్ళిచ్చి నల్గొండ జిల్లాలో మా భాస్కర్ అన్న మీడియాల గురించి చెప్తే చాలా చెప్తారు ఫ్లోరైడ్ గురించి. అట్లాంటి ఫ్లోరైడ్ నివారణ చేసి నీళ్లు ప్రతి ఇంటికి ఫిల్టర్ నీళ్ళు ఇచ్చినందుకు మా ముఖ్యమంత్రి గారిని జైలుకు పంపుతా అని చెప్తావా? ఎందుకయ్యా మా ఆడబిడ్డల పెళ్లి చేసి 1,01,116 రూపాయలు ఇచ్చి పేద బడుగు బలైన వర్గాల అక్క చెల్లెల పిల్లలకు మేనమామగా నేనుంటా అని చెప్పినందుకు జైలుకు పంపుతావా? యావత్ తెలంగాణలో ఒక గురుకుల విద్యార్థికి పేద బడుగు బలైన వర్గాల మా పిల్లలకు సన్న బియ్యం ఇచ్చి, ఆంగ్ల విద్య వేలు ఇచ్చి, బట్టలు ఇచ్చి 1,25,000 రూపాయలు ఖర్చు పెట్టి మా పిల్లలకు చదివించినందుకు మా ముఖ్యమంత్రి గారిని జైలుకు పంపుతావా? దేనికి పంపుతారా? నిన్ను బిడ్డ నువ్వు అంటున్నావు 1:100 అంటున్నావు. ఎక్కడ నీ లీడర్? ఎక్కడ నీ క్యాడర్? ఎక్కడ ఏ ఊర్లో సర్పంచ్ ఉన్నారు? ఏ ఊర్లో ఎంపీడీసీ ఉన్నారు? ఏ ఊర్లో జడ్పీ చైర్మన్ ఉన్నారు? నీకు 33కు 33 మేమే జడ్పీ చైర్మన్. 12,000 పైచిలకు సర్పంచ్లు మేమే, 100కు పైన ఎమ్మెల్యేలు మేమే, 10,000 పైన ఎంపీడీసీలు, దగ్గర 8,000 నుంచి 9,000 మంది ఎంపీడీసీలు మేమే ఉన్నాం. బిడ్డ నువ్వు గౌరవ ముఖ్యమంత్రి గారిని బొంద పెడతావు. బిడ్డ నీకు చెప్తా ఉన్నా, మేము బొంద పెట్టాల్సిన అవసరం లేదు, మీ కాంగ్రెస్ నాయకులే నిన్ను గాంధీ భవన్ లో బొంద పెడతారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎవడు ఇష్టం వచ్చినట్టు రాష్ట్రంలో వాడు మాట్లాడుతుంది. బండి సంజయ్ మొన్న ప్రగతి భవన్ లక్ష నాగళ్లతో దున్నుతాడు. అది ఏం మాట్లాడతావయ్యా? ప్రభుత్వ భూమిలో ప్రగతి భవన్ ఉంది, ప్రజల సొమ్మది, దాని మీద ఆయన మాట్లాడతారు. ఇట్లా ఈ రాష్ట్రంలో కొత్త పిచ్చగాళ్ళు పొందగినట్టు అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ బీసీసీ ప్రజలు కాగానే నేను ఏదో అనుకుంటున్నాడు. చాలా మంది వచ్చి ఇట్లాంటి సభలు కేసీఆర్ తో పెట్టుకున్నోడు ఎవ్వరు కూడా మిగిలాడే ఈ రాష్ట్రంలో, ఇంక్లూడింగ్ కేంద్రంలో, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆనాటి కాంగ్రెస్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పెట్టుకుంటే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో డిపాజిట్ దక్కకుండా 2 పార్టీలు గత 10 సంవత్సరాల నుంచి క్లోజ్ అయిపోయినాయి. బిడ్డ మేము చెప్తా ఉన్నాం, ఇక్కడ తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పెట్టుకున్న వాళ్ళు ఇంతవరకు ఎవ్వరు కూడా ఒక్క వ్యక్తి కూడా మిగిలలే. నేను చెప్తా ఉన్నా, మేము ఒక్కసారి అరే అని చెప్పి మేము బయలుదేరినామంటే నీ మాటలకు మూతపడుతుంది. నీ మోరైనటువంటి నోరును డబ్నాలతో ముట్టేస్తారు. ఒక పీసీసీ ప్రెసిడెంట్ అయినా, దేశంలో 29 రాష్ట్రాల్లో కూడా పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కడ ఎవరు ఏ ముఖ్యమంత్రిగా మాట్లాడిన విధంగా ఈ మాటలు మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా, జాగ్రత్తగా ఉండాలని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి. ఎక్కడన్నా ఈ ప్రాంతంలో వెదజల్లుతున్నటువంటి వెలుగొందుతున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు ఒక్క మీ బీజేపీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో కానీ చూపించు, అప్పుడు మాట్లాడండి. ఈ రాష్ట్రాన్ని అత్యధిక కాలం దోచుకున్నది, దాచుకున్నది, అధికారాన్ని వాడుకున్నది
కాంగ్రెస్ బీజేపీ 70 సంవత్సరాలు 100 సంవత్సరాలు 130 సంవత్సరాలు చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇవ్వలేదు? మరి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు ఎందుకు కట్టలే? దళిత బంధువు ఇస్తాన ఆలోచన ఎందుకు రాలే? ఇలా దళిత బంధువు ఇస్తాంటే ప్రతి నిత్యం ఆక్రోధన ఆవేదన ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడుతున్నారు. ఏ టీవీ చూసినా గానీ దళిత బంధువు అంటే దళితులకు 10 లక్షల రూపాయలు ఇవ్వడం మీకు ఇష్టం లేదా? ఎస్ మేము ఇస్తామని చెప్పినాం, నిన్ననే 500 కోట్లు రిలీజ్ చేసినాం, పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది, అయిన తర్వాత మీకు రాకపోతే మీకే ఒక ఆయుధంగా మార్చుకోవచ్చు కదా. ఇవన్నీ మాట్లాడకుండా చేసినవి చెప్పకుండా ఇలా 4 లక్షల మందికి 80% సబ్సిడీలతో యువతకు లోన్లు ఇచ్చినాం, దాని గురించి మాట్లాడరు. ఇవన్నీ ఇచ్చినందుక మన గౌరవ ముఖ్యమంత్రి గారు జైలు పంపిస్తాడు. కాబట్టి నిన్న ఎవరో కాదు, మొత్తం యావత్ తెలంగాణ ప్రజలు గాంధీ భవన్ లోనే నిన్ను బొంద పెడతారు. నీ భాష మార్చుకో, నీకు దమ్ముంటే ప్రభుత్వం అయిన పనులు చేయకపోతే, చెప్పిన మాటలు చేయకపోతే, మేము మా మేనిఫెస్టోలో పెట్టిన అమలు చేయకపోతే ప్రజల వద్దకు వెళ్ళు. నీకు దమ్ముంటే హుజరాబాద్ లో పోటీ అయి, నువ్వే పోటీ అయి, నీకు దమ్ముంటే రిజైన్ చేసి. ఇలా అవన్నీ పక్కన పెట్టి ఉత్తుత్తు మాటలు, ఈ బ్లాక్ మెయిలింగ్ కలెక్షన్ కట్టింగ్ ఫిట్టింగ్ సెట్టింగ్ కలెక్షన్ ఏంటంటే కలెక్షన్. ఇప్పుడు మళ్ళా 18వ తారీఖు ఇబ్రహీంపట్నమా? ఇబ్రహీంపట్నంలో సభ పెడతా, సభలు పెడతానే ఉంటాడు ఈ ఎంకిపల్లి సుబ్బిసావు వచ్చినట్టు. ఇప్పుడు ఈ సభల పైసలన్నీ కలెక్షన్ పెట్టుకున్నాడు, ఎన్ని సభలు పెడితే అంత కలెక్షన్ అంటా ఉన్నారు. చాలా పెద్ద టార్గెట్ ఉంది నాకు. ఎప్పుడన్నా ఉద్యమోత్సవంలో మేము వాళ్ళు ఇబ్బంది పెట్టామా? ఎక్కడన్నా మాట్లాడినామా? ఇవాళ అంటాడు 100,000 మందికి ఒక్క మనిషి తక్కువనా కానీ తల వంచుకుంటా తల నరుక్కుంటాడు. నరుక్కో. కొడంగల్లో మనం ఎప్పుడైనా రాజకీయ సందేశం, రాజకీయ సందేశం చేయలే. ఫాదర్ ఆఫ్ ద లయర్ రేవంత్ రెడ్డి అని ఆ రోజు అన్నారు. నేను అన్నా కొడంగల్లో ఓడిపోతే నేను రిజైన్ చేస్తా, రాజకీయాల నుంచి తప్పుకుంటానడు. తప్పుకోలేడు, ఫాదర్ ఆఫ్ ద లయర్ గా మారాడు. మళ్ళీ కూడా ఈరోజు ఉట్టిగానే రాణి మందిని వచ్చినట్టుగా లేని లెక్కలు చెప్పినట్టుగా మాట్లాడితే ఇంటెలిజెన్స్ ఐజీ మీద మాట్లాడడం, అధికారులను బెదిరించడం. గతంలో ఒక ఆర్ఎన్బిఓ పిఆర్ ఈఎన్సీని బెదిరించి కోట్ల రూపాయలు తీసుకున్నట్టు. బ్లాక్ మెయిల్ కదా, ఆయన వృత్తి అదే కదా. గతంలో పెయింటర్ రెడ్డి ఉండే, ఇప్పుడు బ్లాక్ మెయిలర్ రెడ్డి అయ్యి ప్రతినిత్యం మాట్లాడాలా, పిలిపియాలా, పేపర్లు రాపియాలా, ప్రెస్ మీట్లు పెట్టాలా, హెడ్లైన్స్ వచ్చే విధంగా చేసుకోవాలా, డబ్బులు వసూలు చేయాలి. ఇవన్నీ బంద్ చేసుకో. కేసీఆర్ యొక్క ఖాళీ గోటికి ఉన్నది, ఖాళీ గోటి కూడా నువ్వు సరిపోవని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తున్నా. ఇదే విధంగా నీ విధానాలను మార్చుకోక ముఖ్యమంత్రి మీద, కుటుంబ సభ్యుల మీద, మా ఉద్యమంలో పనిచేసేటువంటి హరీష్ రావు గారు, కవిత గారు, అదేవిధంగా కేటీ రామారావు మీద ఇట్లాంటి మాటలు మాట్లాడితే నిన్ను ఎక్కడికక్కడ ప్రజలు అడ్డుకుంటారు. ఈ బ్లాక్ మెయిలింగ్ దంద బంద్ చేయి. పిసిసి ప్రెసిడెంట్ అంటే ఏదో నువ్వు రాజ్యాంగబద్ధమైన పదం అనుకోకు. డి శ్రీనివాస్ గారు కూడా 2 సార్లు పిసిసి ప్రెసిడెంట్ చేసి లాస్ట్కు మా పార్టీలో వచ్చి రాజ్యసభ తీసుకున్నాడు. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్ర. కాబట్టి మేము నీకు చెప్తాను, మీరు కూడా డి శ్రీనివాస్ లెక్కనే ఉంటుంది నీ చరిత్ర. అట్లనే మిగిలిపోతావు, ఒక మామూలు వ్యక్తిగానే ఉంటావు. ఈ రాష్ట్రంలో నువ్వేం కాదు. ఇవన్నీ డ్రామాలు బంద్ చేయమని చెప్పి రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా. ఒకవేళ మారకపోతే మాత్రం మా సైన్యం ఉంది, ఒక్కటికి 100 దెబ్బలు అన్నావు కదా, అసలు ఒక్కడే లేడు కదా, నీకు లీడర్ లేదు, క్యాడర్ లేదు. రేపు నేను సభ ఒక రేపు సాయంత్రం వరకు 100-110 మంది ఎమ్మెల్యే పేర్లు చెప్పును, కాంటెస్ట్ చేసిన 100 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ కదా, 100 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు చెప్పు. ఏ ఊర్లో ఏ అభ్యర్థులున్నాడో ఒక పేర్ల లిస్టు పంపి, నీకు దమ్ముంటే వీడియోకి పంపి, ఇక్కడ రెడీ ఉన్నారయ్యా మాకని. దిక్కు తివన లేని పార్టీ, ఎవరు పట్టించుకోలేని పార్టీ, ఆల్రెడీ తెలంగాణలో బుంద పెట్టబడ్డ పార్టీ. నిది డౌన్ఫాల్ నిన్న మాటలతోనే చాలైందని చెప్పి తెలియజేస్తూ, మరి ఇకనైనా నీ మాటలు మాట్లాడే విధానం మార్చుకోకపోతే తెలంగాణ ప్రజలే నీ నాలుక కోసేస్తారని చెప్పి సందర్భం తెలియజేస్తాను.